అందమైన కుందనాల బొమ్మరా. చేసుకోవే, నువ్వు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు. నేనే యోగో చూసుకొని చచ్చిపోతాను. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నీకు పుట్టబోయే తొలిచూరి ఆడపడుచుకి నా పేరు పెట్టాలి. మరి నీ పేరు పెట్టడానికి చెప్పాను కదన్నా పెళ్లి చేసుకుంటానని. నాకు మైసూర్ పాక్ అంటే అమ్మాయి ఇచ్చి దాన్ని ఎలా చేసుకున్నావురా? అంటే తప్పలేదన్నా. అన్నయ్య బతుకున్నాడని విషయం మర్చిపోయారా? పోయి పోయి డంపింగ్ యార్డ్ లో పడుకున్నట్టుంటారా దాని పక్కన ఉంటే? అనగానే వంద అలగలు చచ్చినట్టు ఒకటే కప్పు. లొట్ట ముఖం దాని డ్రైనేజీ ముఖం ఎంత అందంగా పుట్టావు. ఏ వర్ష, మళ్ళీ వర్ష అంటున్నాడు. ఎలా మాయన లేచాడు. పో పో పో. నువ్వంటే ఎలా ఉంటావు కాబట్టి నిన్నేం చేయడు. అది చూడు ఎంత అందంగా ఉంటుందో. దాన్ని ఏదో చేస్తా. ఆడేం లేదమ్మా, ఆడేం లేదమ్మా. అరే ఇవాళ కూడా ఆఫీస్ వెళ్ళరా? వెళ్ళించుకుందాం ఆఫీస్కి. అంటే డ్రైనేజ్ మాట్లాడుతున్నావు. గుద్దని అంటే లొట్టపట్టు బిందులే బాటకి. ఏం లేదాడా, అంత ఉత్తుతేనే బాడీ ఉంది గాని లేదు లేదు. నాకు తెలుసురా, దాన్ని పెళ్లి చేసుకుంటే చేతబడి తయారవుతావు. మధ్యాహ్నం దానికి విడాకులు ఇచ్చి ఇవ్వాల్సింది నేను కాదు నువ్వు. ఇవ్వాలి, అది నా పిల్లం, ఇది నీ పిల్లం. ప్రూఫ్ ఏదిరా? అన్ని ఫోటోలు ఇది ఉంది. మరి దాన్నే చేసుకున్నావు నువ్వు? మరి దీన్ని ఎవరు చేసుకున్నాడు? నేను. రావే, సరే రా, పోదాం. నీ ముఖం చూస్తే అటువంటి ఫీలింగ్ నాకు కలదు. కలగదా? ఇప్పుడు చెప్పు నేను ఎలా ఉన్నాను. నీకు పంచదార పూరీలు లేవా? నీకు మిరపకాయ బజ్జీలు లేవా? లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయించి మళ్ళా తింటి విరా చేసా. మీరు? నా పేరు పాప, నా చిన్న పాప, పెద్ద పాప. మీరు ఒక మూడు రోజులు డేట్లు కావాలి. మీ కూతుర్ని హీరోయిన్ చేస్తా. పేమెంట్ ఎంత చెప్పు? 5000 5000. నీకు 2000. 2000? 3 కదా, 3 కదా. అమ్మా హీరోయిన్స్ రండి. చూడు ప్రియా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. ఇదిగా నేను అల్లట పమ్మని కాదు, పరదేశి అమ్మాయిని, ఐ కూతుర్ని మండపేట. చెబుతున్నా ఇది. ఇదిగో పాపలు, మీరు వెయ్యండి, నువ్వు తొక్కవయ్యా. ఇదే బాబు, మోసం చేయకండి. నా వర్ష తోలు తీసిన కోడిలా ఉంటుంది. ఇది ఎలా ఉంది? నర్సాపురం బజార్ లో ఎలగట్టిన కాల్చిన కోడిలా ఉంది. నా వర్ష అనడానికి ప్రూఫ్ ఏంటి? ఆ రోజు పార్క్ లో తీసుకెళ్ళాం, చెప్పనా చెప్పనా? అవును నేను నమ్మను. నా భాస్కర్ కి బాహుబలి ఎంత భుజాలుంటాయి.
వచ్చాయి. ఆ కాలిన జబ్బలు జారి కిందకొచ్చాయి. నే నమ్మను. నా భాస్కర్ చెస్ట్ ఊపుతాడు. చెస్ట్ కిందకొస్తుంది. హే హే హే. ఆగు నీ సంగతి ఇలా కాదు. అక్క చెల్లి ఏమైంది? చూడక్క వాడు ఎవడో వచ్చి నన్ను భాస్కర్ అని నమ్మిస్తున్నాడు. ఎవడరా నువ్వు? ఆడ పిల్లల్ని మోసం చేస్తారు. సిగ్గులేదురా. అమ్మాయిల జీవితాంతం నాశనం చేసేవారా ఏదవా? మరి మీరు చేసింది ఏంటే? చూడని ఏంటే శోభన అనుకున్నావు ఇవన్న చచ్చాడు అనుకుంటావా? అంత దిగాలి గుచ్చు కూర్చున్నావు. ఆ పాలిటి ఇది నా భాస్కర్ పాలు. భాస్కర్ పాలు నేను చెప్పాను కదా భాస్కర్ లేని లోటు తీరుస్తానని. ఒక్క నిమిషం భాస్కర్ పాలు తాగడం లేదు చూసరా. వాడు తాగడం లేదు నేను ఎలా చూస్తాను? ఇప్పుడు వాడు శోభనం చేసుకుంటుంటే సారీ అన్నయ్య పాలు తాగావు నువ్వు? నేను పాలు తాగుతున్నావు. చేసాడో లేదో చూసిరా అప్పుడు నా మీద చెయ్యొద్దు. వాడు పళ్ళు తింటే నేను పళ్ళు తింటానంటే నా భాస్కర్ ఏం చేసి అదే చేయాలరా? చెప్తా ఏం చేస్తా నీకు ఇలా అయితే కుదరదులే గాని. చెయ్యి చెయ్యి ఏం చేస్తారు చూద్దా అసలు. ఇడు కన్ను కొడితే కాకినడ్ల పడతా ఒల్లమ్మి కొట్టేయన్న. ఏ అబ్బా ఈ మధ్యాహ్నం జూకెళ్ళావా? అయ్య మేడం. నమస్తే మేడం. 8 సంవత్సరాలు బట్టి ప్రేమించుకుంటున్నాం నా లవర్. దేనికి? నువ్వు నన్ను పట్టుకోవడానికి. మరి బానే భాస్కర్ లుంగీలు కడుతున్నావు కదా. నేను చెప్పేది అబ్బాయిల కోసం రా. కాదు కాదు అసలు నా మీద ప్రేమ లేదబ్బా. ఎందుకు రాలంటావు? నువ్వు నా పక్కన ఉంటే నాకు ఇమ్మంత ధైర్యం రా. అదేంటి కొందంత ధైర్యం కదా అది? నీ కొండల ముందు ఆ కొండెంతరా? ఇవన్నీ కాదు, లవ్ అంటే రొమాన్స్ ఉండాలి. నువ్వేమన్నా రోమియో అనుకుంటున్నావా? చే వాడు ప్రేమ కోసం చచ్చాడు, నేను ఆ టైప్ కాదు. కానీ నేను మాత్రం జూలియట్ ని. జూలిచ్ కొడతా జూలియట్ అన్నావంటే. ఒక విషయం తెలుసా? ఒకే కూల్ డ్రింక్ లో 2 స్టార్లు వేసుకుని తర్వాత ఎంత బాగుంటుందో తెలుసా? ఏం చేస్తున్నావే? నువ్వే అన్నావు కదరా ఒక కూల్ డ్రింక్ లో 2 స్టార్లు వేసుకుంటే బాగుంటుందని. చాలా బాగుందిరా. ఇక విషయం చెప్పాలి పైమా, నా గుండెకి బొక్కుంది. అంటే ఇన్ని రోజులు నేను ఈ బొక్కల హార్ట్ లో ఉన్నాను. వేరే ఉండి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటే అది చూసి నేను చచ్చిపోతాను. దండలు మార్చుకోండి భాస్కర్, దండలు మార్చుకోండి. వేసావు కదా ఎందుకు ఎడుతున్నావు? నేను హ్యాపీగా ఉంటే తాళి కట్టు. అంటే పైమాకి ఇంకా ప్రేమ. అప్పట్లో కూల్ డ్రింక్ ఇస్తే నాకు ఇచ్చేది. ఏం చేస్తున్నావు పైమా? ఇదిగో మందు తాగండి. తాగరా కూల్ అవుతావు. కార్యేషు దాసీ యమ దొంగరంబ. నువ్వు నిప్పంటే నేను ఎలా నమ్మాలరా? ఏమో నువ్వు నన్ను నమ్మట్లేదా?
వద్దు, వాడు ఏదో రోజు తప్పు తెలుసుకుంటాడు. తప్పు కాదు, సంతకం పెట్టు విడాకుల మీద. నా నిప్పు మీద ఉడికిన పప్పు. ట్యాంక్ బండి చూస్తారా? పాప ట్యాంక్ బండి అంట చూడు. ఏం చూస్తున్నారో తెలుసా? ఏం చూస్తున్నా? ఎయిర్పోర్ట్. సరే చూసుకో అద్దంలో. అది కూడా తెలియదంటే అంత పెద్ద హిమాలయ పర్వతాలు ఇది పట్టగాలేంది? అది పట్టదా? అంటే